అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రీడింగ్లో నేను మీకోసము ఒక ఏంజిల్ మెసేజ్ కూడా చెక్ చేస్తాను రీడింగ్ ఎండ్లో. అండ్ మరి చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజ్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఓకే, ఓ ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ ద ఫూల్. టారోలోనే ఫస్ట్ కార్డ్ ద ఫూల్ వచ్చేసింది. ఓకే, ద ఫూల్. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, లాట్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో, స్ట్రాంగ్ న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి. ద చారియట్, వెరీ నైస్. టూ ఆఫ్ పెంటికల్స్, వన్ మోర్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్వోర్డ్స్ ఉంది. ఓకే, సో డెఫినెట్లీ ఇక్కడ నేను చాలా స్ట్రాంగ్గా మనకి ద ఫూల్ కార్డ్తోనే వచ్చేసింది ఏంటి అని అంటే న్యూ బిగినింగ్స్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఈ న్యూ బిగినింగ్ కూడా ఎలా అని అంటే ఇదేదో మీరు ఇంతకుముందు ఇన్కంప్లీట్ చాప్టర్ మీ లైఫ్లో మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తున్నారు అలాంటిది కాదు. ఓకే, ఇది వచ్చేసి ఒక కొత్త అడ్వెంచరస్ న్యూ బిగినింగ్ లాగా చూపిస్తుంది. అండ్ కొంతమందికి నేను ఇక్కడ ఎలా చెప్పొచ్చు అని అంటే ఇక్కడ యాక్చువల్లీ ట్రావెల్ కూడా చూపిస్తుంది. డెఫినెట్లీ చాలామందికి మీరు వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడము, వేరే ప్లేస్ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్, న్యూ బిగినింగ్స్ చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, ట్రావెలింగ్కి సంబంధించి ఏదన్నా ఉండొచ్చు, షిఫ్ట్ అవ్వడం లాంటిది. అంటే ఇది మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది జరగబోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, ద ఫుల్ కార్డ్తో. అండ్ ఇది వచ్చేసి ఈ న్యూ బిగినింగ్ కూడా ఎలా అంటే మీరు చూడండి, నేను సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది అది న్యూ బిగినింగే, కానీ కొంచెం పెయిన్ఫుల్గా, అంటే ఇంకా తప్పదు, ఇంకా వెళ్ళాలి, ఇంకేం చేయలేము అన్నట్ల అన్న ఎనర్జీ, రైట్? కానీ ఇక్కడున్న న్యూ బిగినింగ్ ఈసారి ఏం చూపిస్తుంది అంటే ఇది చాలా ఎక్సైటింగ్తో ఉన్న న్యూ బిగినింగ్. ఓకే, మీరు కూడా ఆ ఎనర్జీతో ఆ హ్యాపీనెస్తో ఈ ఛాన్స్ని తీసుకోవాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అంటే ఇది ఇంకా అడ్వెంచరస్, అంటే మీ లైఫ్లో ఇంకా ఒక కొత్త లైక్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని న్యూ బిగినింగ్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది మీకు లైఫ్లో తొందరలో. అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఈ న్యూ బిగినింగ్ మీరు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో మీ లైఫ్లో డెఫినెట్లీ దీనికి సంబంధించి యూనివర్స్ మీకు పుష్ చేస్తుంది, అంటే గైడ్ చేస్తుంది అనమాట, యూ కీప్ గోయింగ్ అని చెప్పేసి. అండ్ అదొకటే కాదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే న్యూ బిగినింగ్ ఇది మీరు చాలా ఎనర్జెటిక్తో చాలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇది న్యూ కాబట్టి మీకు అంత ఎక్స్పీరియన్స్ కూడా ఉండలేదు. ఓకే, లెట్స్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అంటే మీకు ఫస్ట్ టైం మీరు బిజినెస్ చేయడము, మీకు ఇంకా దాని గురించి అంతగా తెలియదు అనమాట. సో ఎవరైనా అడ్వైజ్ ఇచ్చినప్పుడు వినడము, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీకు ఏదైనా చెప్తున్నప్పుడు తెలుసుకోవడం బాగుంటుంది, రైట్? సో ఇక్కడ కూడా అలాంటిదే చూపిస్తుంది, సమ్ సార్ట్ ఆఫ్ ఏదో న్యూ బిగినింగ్ ఉంది, యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. అదేవిధంగా మీకు ఏదైనా తెలియట్లేదు, ఇన్ఫర్మేషన్ లేదు అని అంటే వార్న్ కూడా చేస్తుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండి అది వింటూ మీ మెసేజెస్ని రిసీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కంప్లీట్ న్యూ బిగినింగ్ మీ లైఫ్లోనే ఒక ఎనర్జెటిక్ న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది, వెరీ పీస్ఫుల్, వెరీ హ్యాపీ, వెరీ లైక్ ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట మీకు ఈ న్యూ బిగినింగ్తో. ఓకే, అండ్ డెఫినెట్లీ ఇక్కడ నేను కొంతమందికి ద చారియట్ కార్డ్తో ఈ న్యూ బిగినింగ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో
కొంతమందికి మీరు వేరే ప్లేస్కి వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, కొంతమందికి లిటరల్లీ ఇంటి నుంచి మూవ్ అవ్వడం అనమాట, అంటే మీరున్న ప్లేస్ నుంచి జాబ్ వేరే చోట రావడం కెరియర్కి సంబంధించి, లేకపోతే మీరు మూవ్ ఇన్ రైట్ అవ్వడము మీ పార్ట్నర్తో, లేకపోతే మ్యారేజ్కి సంబంధించి మీరు రైట్ మీ స్పౌస్ ఇంటికి వెళ్ళడము, ఇలాంటివి చూపిస్తుంది అనమాట. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ మూమెంట్ అనేది కూడా చూపిస్తుంది కొంతమందికి, అంటే లిటరల్ ఫిజికల్ మూమెంట్ అనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటి అని అంటే, ఈ న్యూ బిగినింగ్ ఏదైతే వస్తుందో మీ లైఫ్లో ఎక్సైట్మెంట్తో, ఇది స్లోలీ ఒక స్టెబిలిటీని కూడా తీసుకొస్తుంది మీ లైఫ్లో. ఓకే, అంటే జస్ట్ ఏదో ఫన్ కోసమే, ఏదో ఫ్రీడమ్ కోసమే ఏదో ట్రై చేయాలంటే ట్రై చేస్తున్నాను అన్నది కాకుండా, ఇది ఒక స్టెబిలిటీని, ఒక సెక్యూరిటీని కూడా తీసుకొని రావడం. లెట్స్ సే మీరు మనీకి సంబంధించి ఏదో ట్రై చేస్తున్నారు అనుకోండి, అది ఏదో ప్యాషన్ కోసమో లేకపోతే ఏదో జస్ట్ చేయాలంటే చేయాలన్నది కాకుండా, అది మీకు ఆ న్యూ బిగినింగ్ ఒక స్టెబిలిటీ, అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉండడము, దాని నుంచి మీకు డబ్బులు బాగా రావడము, అది ఇంకా మీరు యునో ప్రాపర్టీ అవి తీసుకోవడము, అంత సేవింగ్స్ చేయడము, ఇలాంటివి జరగడం అనమాట. సో ఒక స్టెబిలిటీ కూడా రాబోతుంది మీకు అన్నట్లు ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఓకే, కొంతమందికి ఈ స్టెబిలిటీ ఒకవేళ మీ కనెక్షన్కి సంబంధించి అయితే న్యూ బిగినింగ్, ఒక లైక్ యూనో ఇంతకుముందు జస్ట్ మీరు ఒకరినొకరు ఇష్టపడడం మాత్రమే, లైక్ యూనో కమిట్మెంట్ అని చెప్పేసి అలాంటిది లేదు అని అంటే, అలాంటిది వచ్చే ఛాన్సెస్, అంటే కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించడము, ఓకే ఎలా ఉంటుంది ముందుకు వెళ్తే, ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే అని ఆలోచించడం అనమాట. సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్తో. ఓకే, సో మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఏది స్టార్ట్ చేసినా సరే ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ, ఒక స్ట్రాంగ్ గ్రౌండెడ్నెస్ అనేది మీరు మెయింటైన్ చేయబోతున్నారు, ఆ ఆఫర్ అనేది వస్తుంది అన్నట్లు యూనివర్స్ చెప్తుంది అనమాట. అండ్ అగైన్, ఏదైతే న్యూ బిగినింగ్ వస్తుంది, ఏదైతే స్టెబిలిటీ వస్తుందో, మీరు దాన్ని హోల్డ్ చేసేంత లైక్ స్ట్రాంగ్ కూడా అవ్వాలి. ఓకే, లైక్ లెట్స్ మీకు డబ్బులు ఒకేసారి 1-2 lakhs శాలరీ వచ్చేసింది మంత్లీ, ఇంతకుముందు లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారనుకోండి, ఏమైపోతుంది? సేవింగ్స్ ఉండదు, ఫ్యూచర్ ఏముండదు, అంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోతుంది, రైట్? అంటే ఇంకా మీరు ఒకటేసారి హ్యాపీనెస్ చూసేటప్పటికి ఏమవుతుందంటే, హోల్డ్ చేయలేకపోవడం అనమాట, అంటే ఈజీలీ మీరు దాన్ని లూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి గైడెన్స్, ఎవరైనా మీకు అడ్వైస్ చేస్తున్నారు, ఎవరైనా మీకు సజెషన్స్ ఇస్తున్నారు ఇది సంగతి అని చెప్తూ ఉంటే, దాన్ని మీరు తీసుకొని పాజిటివ్గా ముందుకు వెళ్ళడం బెస్ట్. ఆ స్టెబిలిటీని కాపాడుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు ఇక్కడ మెసేజ్ వస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ స్ట్రాంగ్ స్టెబిలిటీ కూడా మీ లైఫ్లో స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ మీలో ఎవరైనా స్పెషల్లీ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే, మీరు ట్రాన్స్ఫర్ ఆప్షన్కి సంబంధించి ఏదైనా ఉంటుంది రైట్, వేరే ప్లేస్లో వర్క్కి ట్రాన్స్ఫర్కి ఏదైనా ఉంటే అది కూడా జరిగే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. ఓకే, సో మీకు ట్రాన్స్ఫర్ జరిగే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, 2 of Pentacles ఇంకా 7 of Cups ఎనర్జీ, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. తొందరలో మీ లైఫ్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది, ఓకే, మీరు ఏదో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, జగ్గులు చేస్తున్నారు, క్లియర్లీ దొరకట్లేదు ఆన్సర్, అసలు ఇది చూస్ చేసుకోవాలా అది చూస్ చేసుకోవాలా, ఎమోషనల్లీ కన్ఫ్యూజ్ ఉన్నారు, చాలా చాలా డౌట్స్ ఉన్నాయి మీకు మీ డెసిషన్కి సంబంధించి అని అంటే, తొందరలో మీ ముందు ఆటోమేటిక్గా ఒక ఆన్సర్ అనేది అపియర్ అవ్వడం అనమాట. అంటే ఓ, ఇది నేను చేయాల్సిన పని, ఇది నేను చూస్ చేసుకుంటే, ఈ డెసిషన్ నేను తీసుకుంటే అప్పుడు నా లైఫ్ బాగుంటుందని అనుకోవడం అనమాట. ఓకే, సో కొంతమందికి ఇప్పుడు మీరు ఇంకా జగ్గులు చేస్తూ ఉండడము, అదా ఇదా ముందుకు వెళ్ళాలా లేకపోతే ఇక్కడనే ఆగిపోవాలా అని చెప్పేసి ఇలా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, సో మీరు ఆ రైట్ ప్లేస్లో లేకుండా కన్ఫ్యూజన్లో ఉంటే తొందరగా దాని నుంచి బయటకు వచ్చి ఒక క్లారిటీ అనేది వస్తూ ఉంది అని చెప్పేసి మీకు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే, 7 of Cups మీకు లైఫ్లో ఎమోషన్స్కి సంబంధించి, ఓకే ఎమోషన్కి సంబంధించి అని అంటే మాత్రం ఇంకా పర్సన్కి సంబంధించి ఉంటుంది, రిలేషన్స్కి సంబంధించి ఉంటుంది రైట్. మెటీరియల్ థింగ్తో అయితే ఎమోషన్స్ అయితే ఉండదు. సో ఇక్కడ ఎమోషన్స్కి సంబంధించి మీకు ఒక డెసిషన్ తీసుకోవాల్సింది వస్తుంది, లెట్స్ సే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పార్ట్నర్ ఇలా చాలామంది రైట్. అంటే మీరు ఇప్పుడు చూస్ చేసుకోవడము, లేకపోతే మీ ప్రియారిటీ దేనికి ఎక్కువ ఇవ్వడము, ఏ సిచ్యువేషన్కి ఎక్కువ ఇవ్వడం అన్నది, అలాంటి డెసిషన్ కూడా రాబోతుంది అనమాట. ఓకే, సో మీరు కొంచెము ఆ టైంలో అసలు ఎందుకు ఇదంతా ఉంది, ఎందుకు నేను డెసిషన్ తీసుకోవాలి, నాకు ఇష్టం లేదు అని చెప్పి అనుకోవచ్చు. కానీ
ఎందుకంటే మీరు ఎమోషనల్ వనరబుల్స్లో ఆ డౌట్ అంతా ఉంది కాబట్టి అలా అనిపించవచ్చు మీకు. ఓకే, కానీ మీరు దాని నుంచి బయటికి రావడము, ఇల్యూషన్ నుంచి బయటికి వచ్చేసి ఫైనల్లీ ఆన్సర్ అనేది చూడడము, ఇంకా ఓకే ఇది నా లైఫ్లో ఇంపార్టెంట్, ఇది నేను చూస్ చేసుకోవాల్సింది అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటున్నారనమాట. ఓకే, సో వెరీ వెరీ నైస్ మెసేజ్. చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. కొంతమందికి ఐడియాస్ కూడా ఓవర్ఫ్లో అయ్యే టైం ఇదైతే, అది అంటే మీకు ఒకదానికి మించి చాలా ఐడియాస్, రైట్? మీకు ఇక్కడ డెఫినెట్లీ న్యూ బిగినింగ్ ఉంది అని అంటేనే ఏదో చాలా అనుకుంటూ ఉండొచ్చు, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను, లేకపోతే గవర్నమెంట్ జాబ్లో ఉంటాను, లేకపోతే ఐటీలో వెళ్తాను, రైట్? సారీ, ఇలా చాలా చాలా ఐడియాస్ కూడా ఏదో ఉన్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. ఓకే, సో వైజ్గా చూస్ చేసుకోండి, డిసైడ్ చేసుకోండి మీకు ఏది బెస్టో అది మీరు చూస్ చేసుకోండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. Temperance wanted to come out. Ace of Wands. Definitely new beginning ikkada. Asalu three cards manaki chaala strong new beginnings chupistunde. Okay? కానీ ఒకటే ఒక విషయం నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, అది వచ్చినా సరే దాన్ని మీరు కాపాడుకునేటట్లు ఉండడం ఇంపార్టెంట్. ఓకే, అన్నెసరీ మిస్టేక్స్ చేయడము, లైక్ యునో అన్నీ నాకు తెలుసు అని అనుకోవడము ఎప్పటికైనా సరే రాంగ్ అనమాట. సో ఇక్కడ చూపిస్తుంది మీకు ఎవరైనా అట్లా గైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, హెల్ప్ చేయడానికి అని అంటే మాత్రం కొంచెం వినండి, అట్లీస్ట్ మీరు అది ఫాలో అవ్వకుండా కొంచెం ప్రశాంతంగా ఉండి వినడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీరు ఈ కార్డ్ చూడండి, న్యూ బిగినింగ్ అని నాకు అంత నేను నాకు తెలుసు అన్న దాంతో ఈ పర్సన్ వెళ్తూ కింద పడిపోవడం అనమాట కొండ మీద నుంచి, రైట్? సో ఈ కార్డ్ అది రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఇమ్మెచ్యూర్గా ఉండడం అనమాట. సో కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఎవరైనా చెప్తున్నా కొంతమందికి ఎలా ఉంటారంటే, నువ్వు నాకేంటి చెప్పడము, నాకు అన్నీ ఆల్రెడీ తెలుసు అనుకోవడం, అన్నీ తెలుసు మనకి అని అనుకోవడము ఇట్ ఈస్ అ స్టూపిడిటీ, రైట్? సో అలాంటి థాట్లో మాత్రం మీరు ఉండకండి, చాలా వైజ్గా ఉండి మీకు గైడెన్స్ క్లియర్గా అనిపిస్తే ఓకే ఇది నాకు వచ్చిన గైడెన్స్ నాకు ఇది బెస్టే అని అనిపిస్తే అప్పుడు మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో అదొక్కటి కొంచెం మీకు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. అండ్ ఈవెన్ మనీకి సంబంధించి కూడా పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఎస్ ఒక స్టెబిలిటీ వస్తుంది మీకు. ఓకే, కానీ అది చేతిలో నిలబెట్టుకునేది కూడా మీకు ఉండాలన్నమాట, వచ్చిన వెంటనే ఇలా దాన్ని వదిలేసుకోవడం కాకుండా. ఓకే, ఈవెన్ ఇంకా ఇక్కడ ఇంకొంతమందికి ఒక పర్సన్కి రిలేటెడ్కి సంబంధించి కూడా మెసేజ్ ఏమొస్తుందనంటే, మీకు ఒక వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ రావడము, ఓకే సమ్ సార్ట్ ఆఫ్ ఆఫర్ అనేది ఏదో రావడం అనేది చూపిస్తుంది. కానీ ఈ ఇది ఇది వచ్చినప్పటికీ ఆఫర్ మళ్ళీ ఏంటి అనంటే, అది చాలా అంటే మీరు స్ట్రాంగ్గా ఉండకపోతే మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్సెస్ అంటే నెగ్లెక్ట్ చేయకూడదు అన్నట్లు ఇక్కడ మీకు మెయిన్ మెసేజ్. ఓకే, లెట్స్ సీ. వాట్ ఎల్స్ వీ హ్యావ్ యూనివర్స్? క్వీన్ ఆఫ్ వాండ్స్, వెరీ వెరీ నైస్, వెరీ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్, ఇందాకే అనుకున్నాము అది వచ్చేసింది సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్. ఓకే, కానీ ఇక్కడ ఈ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ డిఫరెంట్ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ద బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇక్కడ మీకు టూ ఆఫ్ స్పోర్ట్స్ ఉంది. డెసిషన్ టైం, డెఫినెట్లీ డెసిషన్ టైం. సో ఇక్కడ చూడండి, డెఫినెట్లీ మీకు ఛాన్సెస్ అయితే వస్తుంది, న్యూ బిగినింగ్స్ అయితే వస్తుంది. అండ్ నేను ఇక్కడ ఒకటి చెప్తాను, చాలామంది ఏంటంటే రీడింగ్ చూసినాక జరగట్లేదు అది ఇది అని అనుకుంటూ ఉంటారు. నేను ఎన్నోసార్లు ఇంతకుముందు రీడింగ్స్లో మెన్షన్ చేశాను, ప్రతి ఒక్కరికి వాళ్ళ సినారియో వాళ్ళ సిచ్యువేషన్కి సంబంధించి న్యూ బిగినింగ్ అయినా సరే ఏదైనా సరే రీడింగ్లో చెప్పింది రెజొనేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ న్యూ బిగినింగ్ అని అంటే మీకు జస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకోవడం కూడా ఒక టైప్ ఆఫ్ న్యూ బిగినింగే, రైట్? మీ లైఫ్లో మీరు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, వాకింగ్కి వెళ్దాం అనుకోవడము, లేకపోతే మార్నింగ్ తొందరగా లేవాలి అని అనుకోవడము, సో సంథింగ్ అలా జరగడం అనమాట. సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చిన్నదాని నుంచి పెద్దదాని వరకు, కొంతమందికి లిటరలీ నిజంగానే బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు, రైట్? కొంతమంది మూవీని అవుతూ ఉండొచ్చు. సో
ఇలాంటిదంతా అనమాట. సో ప్రతి ఒక్కరికి సినారియో సిచ్యువేషన్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యా, కాబట్టి ఈ న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్లీ మీ లైఫ్లో వస్తుంది. మీరైతే ఛాన్స్ వదులుకోకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండి ఆ ఛాన్స్ అనేది తీసుకోండి. ఓకే, సో కాబట్టి మనము ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏంటి అని అంటే, ఈ రీడింగ్కి మనకు అఫర్మేషన్ వచ్చేసి ఐ టేక్ ద ఛాన్సెస్. ఓకే, ఐ టేక్ ద ఛాన్స్. ఓకే, ఐ టేక్ ద ఛాన్స్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు అఫర్మ్ చేసి కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే, సో ఎవరైనా ఒకరు కమెంట్ ఏంజిల్ మెసేజ్ ఇంకా అఫర్మేషన్ మీరు కింద కమెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేస్తాను. ఓకే, ఓ ఆల్రెడీ తీసేసుకున్నాం కదా కార్డ్స్. సో ఎస్, ఏస్ ఆఫ్ వాన్స్, సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్, క్వీన్ ఆఫ్ వాన్స్. ఓకే, డెఫినెట్లీ ఇక్కడ మీరు ఒక న్యూ బిగినింగ్తో అయితే ముందుకు వెళ్తున్నారైతే అదే రీడింగ్ అంతా. ఇక్కడ సిక్స్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్ ఏం చూపిస్తుందనంటే, చాలామందికి స్పెషల్లీ మీరు మూవ్ ఆన్ అవుతుంది నెగిటివ్ పాస్ట్ నుంచి. ఓకే, మెంటల్ స్ట్రెస్ నుంచి, ఓవర్ థింకింగ్ నుంచి, ఇంకా నెగిటివ్ పీపుల్ నుంచి. మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ప్రతిసారి మాటలతో, లేకపోతే లైక్ యునో గొడవలు పెట్టుకుంటూ ఉండడము, ఇలాంటిదంతా చేస్తుంటారు రైట్. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు అన్నది క్లియర్లీ మెసేజ్ వస్తుంది. ఐఎమ్ సీయింగ్ ఇక్కడ లిటరలీ కొంతమందికి ఫిజికల్గా మీరు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎవరైనా అలా మూవ్ అవుతూ ఉంటే డెఫినెట్లీ నాకు కింద కమెంట్లో తెలియజేయండి. ఓకే, మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో బ్యాడ్ పాస్ నుంచి సొల్యూషన్ సైడ్, హెల్ప్ సైడ్ మీరు మూవ్ అవుతున్నారు అన్నట్లు ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. ఓకే, ఈసారి అది డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఈ మూమెంట్ని ఏదో ఇష్టం లేకుండా కాకుండా, సరే అయింది ఏదో అయిపోయింది, అదంతా నెగిటివ్ పాస్ట్, నాకు అనవసరం, ఇంకా లెసన్స్ నేర్చుకున్నాను, ఇంకా వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళిపోదాము, ఇంకా ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేద్దాము అన్న దాంట్లో అనమాట. ఓకే, సో అలాంటి ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఏస్ ఆఫ్ వాన్స్, క్వీన్ ఆఫ్ వాన్స్, మీ లైఫ్లోనే ఇది పర్సనల్గా అంటే మీకు సంబంధించి, మీ ఓన్ సెల్ఫ్కి సంబంధించి కూడా ఇది వన్ టైప్ ఆఫ్ న్యూ బిగినింగ్ అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇక చూడండి, మనము స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ 8 మంత్సా ఛానల్ అయింది, స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి చూస్తున్నాము చాలామంది పర్సన్ గురించి ఆలోచించడము, సిచ్యువేషన్స్లో స్టక్ అయిపోయి ఉండడము, నెగిటివ్ సినారియో ఉన్నా మూవ్ అవ్వలేకపోవడము, వేరే ఎనర్జీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది చూపిస్తూ ఉండింది రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే, ఎనర్జీలో షిఫ్ట్ ఏం చూపిస్తుందంటే, ఇప్పుడు ఏస్ ఆఫ్ వాన్స్ ఇన్ క్వీన్ ఆఫ్ వాన్స్తో మీరు అన్నెసరిగా అవతల వాళ్ళకి ఎనర్జీ, మీ ఎనర్జీని ఇవ్వడము ఆపేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి ఫోకస్ మొత్తం డిఫరెంట్గా మీ మీద పెట్టుకోవడం అనమాట. అంటే ప్రతిసారి అవతల వాళ్ళని ప్లీజ్ చేయడము, అవతల వాళ్ళకి ఇది చేయాలి అది చేయాలి అనుకుంటూ ఉండడం అది తప్పు కాదు రైట్. హెల్పింగ్ నేచర్గా ఉండడం, హెల్పింగ్ నేచర్ ఎప్పుడు రాంగ్ కాదు, కైండ్గా ఉండడం ఎప్పుడు రాంగ్ కాదు, కానీ అది మనల్ని హట్ చేసేసి నీచంగా కింద పారేసేంత వరకు అయితే ఇట్ ఈస్ ఆల్సో నాట్ రైట్ రైట్. మీడియంలో మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఆ రియలైజేషన్ రాబోతుంది. అందుకని ఇక్కడ ఏంటి అని అంటే, మీరు సెల్ఫ్ మీద ఫోకస్ చేయడము, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము, కంప్లీట్ మీ లైక్ యునో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం అనమాట. అటైర్ నుంచి, మీ స్టైల్ నుంచి, మీ మాట్లాడే విధానము, మీ యాటిట్యూడ్ కైండ్ ఆఫ్ థింగ్, ఇవన్నీ చేంజ్ అవుతుంది మీ లైఫ్లోనే. మీ పర్సనల్గానే ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ అని మీకు మెసేజ్ ఇక్కడ యూనివర్స్. ఓకే, డెఫినెట్లీ ఛాన్స్ తీసుకోండి, అస్సలు మిస్ కాకండి. నేను ఆల్రెడీ చెప్పాను, మనం లియో సీజన్లో ఉన్నాము, వెరీ వెరీ ఎనర్జెటిక్, వెరీ పాజిటివ్, వెరీ స్ట్రాంగ్, పవర్ఫుల్ మంత్ ఇది వచ్చేసి. కాబట్టి ఇది లియో ఎనర్జీని బై ద వే. సో ఈ పవర్ని మీరు ఇప్పుడు చేతిలో తీసుకోండి. ఓకే, మిమ్మల్ని మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి. సో ఎస్, ఇండిపెండెంట్ కూడా అవుతున్నారు చాలామంది. వేరే వాళ్ళ మీద యూనో ఎమోషన్స్కైనా సరే, లేకపోతే జనరలీ ఏదైనా సరే డిపెండెంట్లో ఉంటే మాత్రం మీరు అట్లీస్ట్ ఒక చిన్న థాట్తో, ఒక చిన్న స్టార్ట్తో మీరు ఓన్గా డిపెండ్, అంటే మీ మీద మీరు డిపెండ్ అవ్వడము, నా పని నేను చేసుకుంటాను, బయటికి వెళ్ళాలి, ఎప్పుడు మనం ఒకరి గురించి ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు వచ్చి తీసుకుని వెళ్తే నేను బయటికి వెళ్తాను, మార్కెట్కి అలా ఉంటారు రైట్. నాకైతే ఈ అలవాటు ఉండింది స్టార్టింగ్లో కొన్ని ఇయర్స్ బ్యాక్. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటేనే తోడొస్తేనే బయటికి వెళ్ళి మార్కెట్కి తీసుకొని రావాలన్నది ఉండిందనమాట. సో అలాంటిది నుంచి చేంజ్ అవ్వడం కూడా ఒక స్ట్రాంగ్ చేంజ్ కదా. సో ఇక్కడ అది చూపిస్తుంది, సెల్ఫ్ డిపెండెంట్ అవ్వబోతున్నారు, ఏదో నేర్చుకుంటున్నారు, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు అన్నట్లు ఇక్కడ ఒక మెసేజ్. ఓకే, సో డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి. చాలా చాలా స్ట్రాంగ్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ నన్ను అడిగితే. ఓకే, న్యూ బిగినింగ్ ఓవరాల్. ఓకే, సో మరి చూసేద్దాము ఏంజిల్ మెసేజ్ ఏంటి మీకోసం ఇవాల్టి రీడింగ్లో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది
ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. పీస్ఫుల్ రెజల్యూషన్ వస్తుంది. ఓకే, అంటే నేను అదే అన్నాను రైట్, ఇక్కడ మీరు ఏదో చిరాకుతో ఇరిటేషన్తో లైఫ్ మీద విసిగిపోయి మూవ్ ఆన్ అవ్వడం కాదు ఇక్కడ ద న్యూ బిగినింగ్తో ఇంకా సిక్స్ ఆఫ్ స్వోర్డ్తో. మీరు నేర్చేసుకున్నారు, అంతా అయిపోయింది, ఇంకా నేను నా సొల్యూషన్ సైడ్, నా హ్యాపీనెస్ సైడ్ వెళ్ళిపోతాను అని అనుకోవడం అనమాట. అంటే మీరు పీస్ఫుల్గా ఏదో గొడవ పెట్టుకోనో లేకపోతే ఆర్గ్యుమెంట్స్తో వేరే వాళ్ళని హర్ట్ చేయడం, మిమ్మల్ని హర్ట్ చేసుకోకుండా ప్రశాంతంగా ఒక ఆన్సర్తో బయటికి, అంటే మీ లైఫ్ని మీరు చూసుకోవడం లాంటిది అనమాట. ఓకే, సో మీ ఏంజిల్స్ కూడా అదే చెప్తున్నారు మీకు. మీకు పీస్, ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీ లైఫ్లో ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది రాబోతుంది అని చెప్పేసి అనమాట. ఓకే, సో ఇదొచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.